ఆకర్ణేషణలు ఈ పొత్తులు కుదుర్చుకుంటాం, పార్టీ క్యాడర్ యొక్క మనోభావాలని పరిగణలో తీసుకోకపోతాం అనేది కొంచెం బాధాకరమైన విషయం. త్యాగాలు చేయవలసి వస్తే తప్పనిసరిగా పార్టీ క్యాడర్ తప్పనిసరిగా త్యాగాలు చేయడానికి వెనకడుగు వేయకూడదు. పదవి మనకేమొస్తుందని కాదు, ఈ రాష్ట్రానికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నది చూసుకోవాలి చాలా స్పష్టంగా. ఈ రోజున బలం లేనటువంటి చోట కూడా బీజేపీ కొన్ని సీట్లు సీమాంధ్రంలో అడుగుతాం జరిగింది. ఈ యొక్క సీట్ల మీద చాలా ఒత్తిడి తీసుకొస్తాం జరిగింది. దానివల్ల కొన్ని తప్పిదాలు జరిగిన మాట వాస్తవం. అక్కడ నష్టం ఏంటంటే ప్రధానంగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా జరిగినటువంటి నష్టాన్ని ఇప్పటికైనా ఎనలైజ్ చేసుకుని బీజేపీ అనేది అది సైకిల్ అనేది బలంగా జనంలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉన్నటువంటి స్థానిక క్యాడర్ మీద. అదే రకంగా నాయకుడు ఎవరైనా సరే నాయకుడు అవని ఎవరైనా తప్పు చేసినప్పుడు పొత్తుల్లో తొందరపాటు అయినప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగానికి ఉంది. ఆయన తప్పు అంటే తప్పు కాదు. దీన్ని ఒక రకంగా ఈ రాష్ట్ర అవసరాలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అధికారంలోకి వస్తే, నేనైనా వాళ్ళ అధికారంలోకి వస్తే అధికార పార్టీ యొక్క సహకారం లేకుండా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా ఒక పైన ఒక పార్టీ ఉండాలి. అప్పుడే నిధులు తీసుకురాగలుగుతాం. నిధులు వచ్చినప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ప్రజలకు ఏదైనా చేయగలుగుతాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ సొసైటీ కింద చూసుకుని కేవలం ఓట్లు నోట్లు సీట్లు చూసుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్తున్నాను.